గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. కేంద్రంలో మూడో కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాలు రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నాయి. బీజేపీ ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణ బాధ్యతలను భుజానికెత్తుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మిగతా పార్టీల నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ ఉద్ధవ్ థాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో కూడా సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయాల మీద చర్చలు జరిపారు. అయితే శివసేన, ఎన్సీపీ నుంచి వచ్చిన స్పందనే ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ ప్రమేయం లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని థాక్రే పవార్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా కాకుండా కూటమి ఏర్పడినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని వారు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం కాంగ్రెస్తో స్నేహం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్తో ఉప్పు నిప్పుగా ఉన్న టీఆర్ఎస్ ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీతో చేయి కలుపుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఒకవేళ అలా ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణిలో స్పందన ఎలా ఉంటుంది? అలాగే ఇప్పటికే గులాబీ దళానికి గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ దీన్ని ఎలా వాడుకుంటుందన్నది కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. అసలు మూడో కూటమి పేరుతో దేశంలో జరుగుతుందేంటి? ఈ కూటమి ఏర్పడుతుందా? ఏర్పడినా మనుగడ సాగిస్తుందా? ఒకవేళ కూటమిలో కాంగ్రెస్ ఉండటం అనివార్యమైతే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం? ఢిల్లీలో అధికారం కోసం ప్రయత్నం చేస్తే తెలంగాణలో లెక్కలు మారే ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఇదే జరిగితే బీజేపీకి అవకాశం కలిసి వచ్చినట్టేనా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? చర్చిద్దాం ఇవన్నీ వాటి టాప్ స్టోరీలు. ఎస్, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, నిజామాబాద్ నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన లక్ష్మీనారాయణ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనకు రవళి గారు మనకు వరంగల్ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. లక్ష్మీనారాయణ నమస్కారం. నమస్కారం సాంశర. ఎస్, మన ఇద్దరం చిన్నప్పుడు బాల్యమిత్రులను కూడా కలిసి చదువుకున్న వాళ్ళం. ఓకే, సంతోషం. మీరు ఎస్ ఎస్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నట్టుండి గత రెండు నెలలుగా చూసినట్టయితే ఎప్పుడు మాట్లాడినా మోడీ గారి గురించి, బీజేపీ గురించి చాలా దూరం మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారిని బహుశా భారతదేశంలో ఎవరు కూడా ఇంతగా మాట్లాడుండరు. ఎంత విభేదించినా కొంతకాలం వరకే చూసాం, కొన్ని మాటల వరకే చూసాం, కొన్ని పరిమితులు కూడా చూసాం. అలాగే ఇప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, స్టాలిన్ దగ్గర కానివ్వండి, మమతా బెనర్జీ దగ్గర కానివ్వండి, మిగతా కూటములు అందరి దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి కావాల్సిన మొత్తం సరంజామ రెడీ చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం, టెక్నికల్ ప్రాబ్లం. రవళి గారు నమస్కారం. మేడం నమస్తే అండి. రవళి గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసినట్టయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారో, ఎవరో మీ కూటమిలో ఉన్నారో, యూపీఏ భాగస్వాములుగా ఉన్నారో, వారి దగ్గరికే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మహారాష్ట్ర చూసినట్టయితే మీరు 44 సీట్లతో 4వ స్థానంలో ఉన్నారు. మీ సపోర్ట్తోనే అక్కడ ప్రభుత్వం నడుస్తోంది. అలాగే ఈవెన్ తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తులోనే స్టాలిన్ గారు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారు వెళ్లాల్సింది ఎక్కడికి? భారతీయ జనతా పార్టీని వీక్ చేయాలంటే నితీష్ కుమార్ గారిని బయటకు తీసుకురావాలి, అకాలీదళ్ళ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యుల్ని బయటకు తీసుకొస్తే కదా